అందరికీ నమస్కారం కథాలోకానికి స్వాగతం కథాలోకంలో భాగంగా ఈరోజు మనం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వ్రాసిన బదిర చతుష్టాయ ప్రహసనమును విందాం శంకరప్ప అతని భార్య సింగమ్మ ఇద్దరు చెమిటివారు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగుతోంది నీవనే మాట ఏమిటే చెమిటి పీనుగునన్న మాట ఎరగవా ఏమిటి గట్టిగా చెప్పు అన్నాడు శంకరప్ప ఇంత మాత్రానికే పీనుగ తిట్టాలి నేనంత చెవిటిదానినైనా బొత్తిగా వినపడకపోదు కడియాల వారింటికి భోజనానికి పిలిచారు మీరు కూడా వస్తారా అంది సింగమ్మ ఏమిటి కడియాలు చేయించాలి నీకు ఇప్పుడు ఆసి నీ ఇల్లు బంగారం గాను నీ సిగ్గు చిమడా ఒక మూల కుర్రదానికి పెళ్లి చేయాలని నేనాలోచిస్తూ డబ్బు లేక కొట్టుకుంటుంటే నీకు కడియాలు కావాలే కడియాలు కడియాలు కాదు అందేలు చేయిస్తా అన్నాడు శంకరప్ప అందాలా ముసులుదాన్ని నాకు అందాలేమిటి నాకు అందాలెందుకు నేను సంసారిని అంది సింగమ్మ కంసాలిని పిలవమంటావు ఆసిని దుంప తెగ తలచినప్పుడే తాత పెళ్ళా నీకు అన్నాడు శంకరప్ప నేనేమన్నానని నీతాడు తెగ అని అలా తిడుతున్నారు కడియాల వారింటికి భోజనానికి పెడతారా అంటే ఇంత కోపం ఎందుకు మీకు అంది సింగమ్మ భోజనం పెట్టవు కడియాలు చేయించకపోతేను వెధవ కడియాలు నీవును దాన్ని పెళ్లి చేసుకున్నందుకు బాగా అనుభవిస్తున్నాను అన్నాడు శంకరప్ప సరి సరి అప్రతిష్ట వెదవ కడియాల వారిని వాళ్ళని తిడతారు ఎందుకు వాళ్ళు మీ జోలికొచ్చారా సొంటికొచ్చారా మీ ఇష్టం వచ్చినట్లు నన్ను తిట్టండి నేను పడతాను వాళ్ళు కలియుగ వైకుంఠంగా పెళ్లి చేసుకుంటుంటే బోడిమొహం పెళ్ళంటారేమిటి ఆసిని సాహసం మండిపోను నేను వైకుంఠానికి వెళ్ళిపోవాలి కడియాలు లేకపోతే బోడి మొహం ఉంటానంటావు ఓసినీ దుంప తెగ రాచిప్పడి అటుకులో బూర్లుమూకుడు మినపరొట్టో తిని హాయిగా ఉండాలని ఉంది కాబోలు నీకు నేను లేకపోతే లే క్షవరం చేసి వదిలిపెడతా అన్నాడు శంకరప్ప అలా చెప్పరాదు మరి మొదటేను అంత ఉండలేకపోతే అటుకులు నానబోస్తాను మినపరొట్టైనా కాలుస్తాను ఎంతసేపు ఇప్పుడు పప్పు నానబోస్తాను క్షవరం చేయించుకుంటారా చేయించుకోండి మంగళాడి కబురు పంపిస్తాను మీరు పని చేయించుకొచ్చి స్నానం చేసేలోపు రొట్టె ఎంతసేపు కాలుతుంది అంది సింగమ్మ నన్నే అటుకులు తినమన్నావు నన్నే రొట్టె తినమన్నావు సరే నేనే వెధవని నాకు నీవు క్షవరం చేయిస్తానన్నావు కదూ మంగళాడిని పిలిపించి చి దిక్కుమాలిన మొహం నీ మొహం చూడను పోచీలు కంకణాలు కడియాలు చేయించలేదని నన్ను చచ్చి పొమ్మంటావు ఇదిగో లేచిపోతున్నాను నీకు నాకు సరిక అని శంకరప్ప లేచి నుంచున్నాడు నేనేమి పెట్టాను కారణం లేందే దులిపి దులిపి వదిలిపెడుతున్నారు నేను ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో కానీ తెగతిట్లు తగులుతున్నాయి వెళ్ళకండి ఇంట్లోనే వంట చేస్తాను అని సింగమ్మ శంకరప్ప జందం పట్టుకుని ఆపుతోంది ఆ సినీ చేతులు పడిపోను నా జందం తెంపుతావుటే నాకు సన్యాసం ఇప్పించాలని ఉందా నీకు అన్నాడు శంకరప్ప ఏమిటి సన్యసిస్తారా అయ్యయ్యో నా మూలాన మీరు సన్యసించడం ఎందుకండి నేనే మా పుట్టింటికి లేచిపోతాను అంది సింగమ్మ పోపో అక్కడ కడియాలు చేయించేవారు నీకు కావలసినంతమంది ఉంటారు పుట్టింటికి లేచిపోతావా పుట్టింటికి లేచిపోతావో గంగలోకే దూకుతావో నాకెందుకు అన్నాడు శంకరప్ప ఈ బుద్ధులు నాకు రంగమ్మ చెప్పింది దాని కొంప తీయకండి దాని మొగుడు అసలే పాపిష్టి మనిషి అంది సింగమ్మ ఏమిటి నీ మగడు పాపిష్టి మనిషా నేను పాపిష్టి వాడినట్టే నీ దుంప తెగ అని నెత్తిమీద బాదుకుంటున్నాడు శంకరప్ప అయ్యో అయ్యో అలా కొట్టుకోకండి తల బద్దలైపోతుంది అంది సింగమ్మ ఏమిటి నా తల బద్దలవ్వాలని తిడుతున్నావా నీ పాతివ్రత్యం మండ నీతో కాపురం చేసే కంటే గోదావరిలో దూకడం మంచిది అని పారిపోతున్నాడు శంకరప్ప అలా బయటికి వెళ్ళిన శంకరప్ప ఒక రావి చెట్టు దగ్గరికి వెడతాడు తనలో తాను ఈ విధంగా అనుకుంటాడు ఈవేళ నాకు భోజనం లేకపోయినా సరే ఇక్కడి నుంచి కదలను అంగవస్త్రం వేసుకుని ఈ రాత్రి రావి చెట్టు నీడనే పడుకుంటాను దానికి బుద్ధి వచ్చేదాకా తగిన శాస్తి చేస్తాను అదిగో గంగన్ ఎక్కడినుంచో వస్తున్నట్టున్నాడు అన్నట్టు మర్చిపోయాను వీడి మధ్యన నర్సాపురం వెళ్ళాడు అక్కడ నా స్నేహితులు నరహరిరావు పంతులుగారని ఉండాలి ఆయన క్షేమంగా ఉన్నాడేమో కనుక్కుని ఆయన కులాసాగా ఉంటే వెళ్ళి పది రోజులు ఆయన దగ్గర ఉండి వస్తాను ఈలోపుగా ఈ దౌర్భాగ్యురాలకి బుద్ధి వస్తుంది నలుగురు దాన్నే చెప్పుదెబ్బలు కొడతారు ఈలోపుగా గంగన్న వస్తాడు ఆ గంగన్న కూడా చెమిటివాడే ఓహోహో శంకరప్ప ఇదేమిటి చెట్టు కింద పడుకున్నావు అన్నాడు గంగన్న ఒరే నీ చెవులు ఏమన్నా కొంచెం నిమ్మళంగా ఉన్నాయి అన్నాడు శంకరప్ప సరే నేను చెవల విధమనైతే నీకేమిట్లే ఎప్పుడు అలాంటి వాడినే నీవెప్పుడు ఇలాగే అంటావు వేళాకోళానికి అన్నాడు గంగన్న నువ్వు నర్సాపురం నుంచేనా రావడం అన్నాడు శంకరప్ప ఆ నర్సరాజు గారింట్లో పెళ్ళి అయిపోయింది అన్నాడు గంగన్న అయ్యో ఏమిటి నరహర్రావు బంధులు గారు పోయినాడు హరి హరి ఎంత మాట ఎన్నాళ్ళైంది అన్నాడు శంకరప్ప ఆ పదహారు రోజుల పండుగ కూడా అయిపోయింది అన్నాడు గంగన్న ఏమిటి దశాహం కూడా అయిపోయింది సంగతే తెలియలేదు జబ్బేమిటి అన్నాడు శంకరప్ప డబ్బేమిటి కావలసినంత ఖర్చు పెట్టారు వియంకుడు దిట్టమైన వాడు డబ్బు చాలా ఉంది బాగా ఇంతలా ఉంటాడు మనిషి అన్నాడు గంగన్న అబ్బా అంతలా ఉబ్బింది ఒళ్ళు పాపం ఆయన ఇంకెక్కడ బతుకుతాడులే అయితే ఎవరు మోసారు అన్నాడు శంకరప్ప ఆ ఎంతేసి ఇవ్వడమేమిటి నాలుగేసి రూపాయలు సంభావన ఇచ్చారు విద్వాంసులకి అన్నాడు గంగన్న అవునా నలుగురు కొడుకులు మోసారు ఐదో వాడు నిప్పుచ్చుకున్నాడన్నమాట ఆయనకేమి ధన్యజీవి దానాలు బాగా చేశారా అన్నాడు శంకరప్ప ఆ రెండో కుమార్తె గర్భధానం కూడా చేశారు కార్యంలో కార్యం కాకుల్లా వచ్చి పడ్డారు మన బ్రాహ్మలు దేశదేశాల నుంచి అన్నాడు గంగన్న కాకులు ముట్టుకోలేదు అయ్యో ఆయన మనసులో ఏమి కోరికలున్నాయో ఏమిటో దండం పెట్టుకోలేదేమో అన్నాడు శంకరప్ప పెళ్ళి వైభవం గురించి నేనేమని చెప్పను పది పుట్ల పుల్ల గాడి పొయ్యిలో కాలింది తక్కిన మాట ఇక చెప్పనక్కర్లేదు అన్నాడు గంగన్న అబ్బా పది పుట్ల కర్ర కావలసి వచ్చింది కాలడానికి అంత లావణ ఒళ్ళొబ్బినప్పుడు ఎంత అయినా పడుతుంది నేను పరామర్శకు వెళ్ళాలి ఇదంతా నా కర్మ అని మొహం కొట్టుకుంటున్నాడు శంకరప్ప నీకు సంభావన దొరకలేదని మొత్తుకోకు మళ్ళీ సంవత్సరానికి మూడో కుమార్తె పెళ్ళి చేస్తారు అన్నాడు గంగన్న మరీ సంవత్సరికం అప్పుడు పెడితే ఏం బాగుంటుంది పరామర్శకి రెండో మాసకానికో మూడో మాసకానికో పెడతాలే అన్నాడు శంకరప్ప అయ్యో రెండు మూడు మాసాల్లోగా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఏమీ లేవు సరే నేను వెడతాను నాకు పని ఉంది అని గంగన్న వెళ్ళిపోతున్నాడు సరే సరే వెళ్ళు పాపం నువ్వేం చేస్తావులే ఇదంతా నా కర్మ అని శంకరప్ప అన్నాడు గంగన్న వెళ్ళిపోయాక శంకరప్ప తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నాడు ఇంట్లో చూడవస్తే ఆ దరిద్రపుది కడియాలు తెమ్మని తావళాలు తెమ్మని పోచీలు తెమ్మని చంపుతోంది నర్సాపురం వెళ్ళి నాలుగు రోజులు హాయిగా నరహరిరావు పంతులు గారింట్లో ఉందామంటే ఆయన వెళ్ళిపోయినాడు ఇదంతా నా జాతక ప్రభావం ఎక్కడికి వెడితే అక్కడే దరిద్రం లేకపోతే నరహరిరావు పంతులు గారికి నలభై ఏళ్ళైనా నిండలేదు ఇంతలోనే చావు రావలేనా ఇంకా ఏమి చిక్కులు రాదల్చి ఉన్నాయో అని బాధపడుతున్నాడు సరిగ్గా అదే సమయంలో నల్లసామి అనే గొల్లవాడు వస్తున్నాడు అతను కూడా చెమిటివాడే నల్లసామి తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నాడు పొద్దు పొడిసిన కాడి నుండి ఎతుకుతున్నాను పొద్దు నెత్తిమీదకొచ్చేసింది ఇంకేడతకను కటికోళ్ళు చంపేసి అమ్మేసుకున్నారేమో నా పేణం చాలిస్తోంది కాళ్ళు నొప్పెట్టేస్తున్నాయి కూసేపీ సెట్టు కింద కూసుని అప్పుడు వెళ్తాను ఏడుందో ఏటో ఆవు నల్లసామి రావటం చూసి శంకరప్ప తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నాడు నేనిక్కడున్నానని దానికి ఎవరో చెప్పుంటారు అప్పుడే ఈ విధవనెవనో నా దగ్గరికి వర్తమానం పంపుతోంది ఇలాంటి చచ్చు విధవలు ఇరవై మంది వచ్చిన నేను చచ్చిన కథలను ఇక్కడి నుంచి చెట్టు కింద శంకరప్పని చూసి నల్లస్వామి తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నాడు ఈ బాపన యోలో కానీ ఈడ ఎడకూసుని ఉన్నాడు ఈయన మొహం చూస్తే పెశ్నలు చెప్పే ఆయనలాగా ఉన్నాడు ఇలాంటి బేమడే మునుపోతూరి మా గేదెపయ్య కోట్లింగాల కాడి పెసన చెప్పాడు మా యాడుందో మా దోడయాడుందో ఈయన అడిగి చూస్తాను ఎలాగెళ్ళిందో ఎక్కడుందో ఈయన చెప్తాడేమో చూద్దాం అనుకున్నాడు నల్లసామి రావడం చూసి శంకరప్ప దూరంగా ఉండు ఏమిటి మీది మీదికి వస్తావు అన్నాడు బాపనయ్య గోరు నేను ఒక్క పెసిన అడుగుతాను చెప్పండి అయ్యా కాస్తా అన్నాడు నల్లసామి ఆ దిక్కుమాలిందనే మాట నా దగ్గర చెప్పొద్దు అది పెండ్లాము కాదు నేను మొగుణ్ణి కాను అన్నాడు శంకరప్ప అబ్బే ఆ అట్టే ఆలస్యం లేదండి చిన్న పెసినేనండి సిటికలో అయిపోద్ది మీరు బుద్ధిమంతులు బాబయ్యా చెప్పండి బాబయ్యా అన్నాడు నల్లస్వామి ఏమిటి ఆ దరిద్రపతి బుద్ధిమంతురాలా నేను అంత అప్రాచ్చపు వెదమనా ఛీ అవతలికి పో దాని మాట నా దగ్గర చెప్పకు అన్నాడు శంకరప్ప చెప్తాను బాబయ్య ఆవు తెల్లగా ఉంటుంది కుడి కొమ్మిరిగిపోనాది దాని కళ్ళు కాటు కళ్ళు దాని వెనకాలే దూడ కూడా వెళ్ళింది దోడొంటి మీద తెల్ల మచ్చలు ఎర్రమచ్చలు ఉన్నాయి బాబయ్య నేను రాత్రి నుండి ఆ రెండు ఇంటికి రాలేదు రాత్రి రెండు జాముల దాకా ఎతికాను మళ్ళీ పొద్దుటేళ్ళ నుంచి ఎతుకుతూనే ఉన్నాను కాపడలేదు మా గొలది బెంగట్టుకుంది బాబయ్య గెంజి తాగదు ఏడుస్తూ కూకుంది అది ఎలాగెలిందో శబ్దూ బాబయ్య ఆవు దూడ దొరికితే దూడ నీకు ఇచ్చేస్తాను రెండేళ్లలో ఏంతది అని కాళ్ళు పట్టుకోబోయాడు నలసామి ఆగాగు నా కాళ్ళు పట్టుకోవద్దు పో అవతలకి ఆవు దూడ మధ్య ఉండగా చెప్పిందా మధ్య నీకెందుకురా నా పెళ్ళాము నేను తగువులు ఆడుకుంటుంటే నీవు రాయబారివా అన్నాడు శంకరప్ప ఏంటి బాబయ్యా నేను ముట్టుకుంటే మైలాడతారా నా కాళ్ళు వెనక్కి లాక్కుంటున్నారు అయితే ఏం కాని బాబయ్య ఆ వెలగల్లిందో చెప్పయ్యా కాస్తా అన్నాడు నల్లస్వామి ఆ దరిద్రపుది ఎలా పోతే నాకెందుకు ఇలాగ దక్షిణ దిక్కుగా శ్మశానంలోకి చావమను అని శంకరప్ప దక్షిణం వైపు చేయి చూపిస్తాడు అద్గది అలా చెప్పండి బాబయ్య దక్షిణంగా వెళ్ళిందా మా గొల్లదట్టాగి అంటానే ఉంది మీరేడే కూకోండి బాబయ్య నేను వెళ్ళి దోడిని ఆవుని ఎతుక్కొచ్చి దోడని ఇస్తాను తీసుకెళ్దురు కాని అని నల్లసామి వెళ్ళిపోతాడు నల్లస్వామి వెళ్ళిపోగానే శంకరప్ప తనలో తాను ఇట్లా అనుకుంటాడు హబ్బబ్బా శనిగ్రహం వదిలిపోయింది అప్పాడుది వీడి చేతిలో ఇంత ఊరగాయ ముక్కో కొంచెం కూర పెట్టి నేనెక్కడున్నానో ఏమి చేస్తున్నానో ఏమంటున్నానో కనుక్కుని రమ్మని పంపింది వచ్చినందుకు వీడికి తగినట్టు బుద్ధి చెప్పి పంపించాను కాసేపు అంగవస్త్రం పరుచుకుని పడుకుంటాను అని పడుకుంటాడు ఇంతలో నల్లస్వామికి ఆవు దూడ దొరుకుతాయి వాటిని తీసుకుని శంకరప్ప దగ్గరికి వస్తూ ఉంటాడు శంకరప్పని చూసి నల్లస్వామి తనలో తాను ఇట్లా అనుకుంటాడు బేమడంటే బ్యామడిగాడిన ఈయనంత బ్యామడు భూమిలో పొట్టలేదు పెరగలేదు దచ్చినంగా ఎలమని ఇట్టేసే చూపించాడు ఆ చాయన్ని నెల్లగా దూడ రెండు కాపడ్డాయి పెసిన చెప్తే ఈయనే చెప్పాలా ఆకుగంటం మక్కర్లేదు ఈయన పెసిన చెప్పడానికి ఏంటో నోటో కొనుక్కుంటాడు ఇలాగలా చూస్తాడు ఇట్టే చెప్పేస్తాడు మన పని అయింది గనక అన్నకాడికి ఆ దోడన ఇచ్చేస్తాను నల్లస్వామి రావడం చూసి శంకరప్ప తనలో తాను ఇట్లా అనుకుంటాడు శని వదిలిపోయిందనుకుంటే వీడి దుంపదేగా వీడి మళ్ళీ వస్తున్నాడు పీకుని తినేటందుకు నేను ఇక్కడ ఉన్నానని దానితో చెప్పాడు కాబోలు చెప్తే ఏదో పని పనిగలిపించి మళ్ళీ పంపింది రానీ రాని వీడిన్ని మాటలొచ్చి ఏం చేస్తాడో చూస్తాను రాయబారాలు పంపిన కొద్దీ నాకు కోపం ఎక్కువ అవుతోంది నలసామి వస్తూ ఆవుదాల్ గారు దండాలండి అన్నాడు నీ వెధవదణాలు కట్టిపెట్టు ఆవిడ పంపడం నీవు రావడం బాగానే ఉంది వరుస వెధవసారధివి బయలుదేరినావు చాలు చాలు ఈ పాటికి అవతలు ఉండు అన్నాడు శంకరప్ప ఐగోరు మీరు చెప్పిన పేసిన వెంటనే దాఖలా ఇచ్చిందండి ఇచ్చినందుకు నేను అన్నమాట ప్రకారం ఇస్తాను పుచ్చుకోండి మే ఇస్తే మా పెద్దోళ్ళు కూడా పైకి వెళ్తారు ఇది కుంటుతుందని మీరు అనుమానించకండి బాబయ్య దీనిది కుంటికాలు కాదు రాత్రి ఏ పొలంలోనో పడితే ఓడో కాలు దుడ్డుకర్రతో ఇరక్కొట్టినట్టున్నాడు ఆ ఉదంతో మూడు పూట్ల కట్టడితే నెమ్మదిత్తది చూడండి బాబయ్య ఒకవేళ భూమికి కానీ ఇరిగిందేమోను అన్నాడు నల్లస్వామి నల్లస్వామి శంకరప్పకి ఆ ఆవుదూడ కాలును చూపిస్తాడు శంకరప్ప ముక్కు మీద వేలేసుకుని ఆరి వెదవా ఆరి పాపాత్ముడా నీకెంత దుర్బుద్ధి పుట్టిందిరా నా పెళ్ళ అని చెప్పిన మాటలు విని నా మీద లేనిపోని నిందలు వేస్తావా నేను దాని కాలు విరగ్గొట్టానా నువ్వెవరో నాకు తెలియదు నీ ఆవు అంతకంటే తెలియదు నీ దూడ ముక్కు మొహం అసలే ఎరగను నేనేమిటి కాలు వెరగొట్టడం ఏమిటి నాకు ఈ గ్రామంలో గోష్పాదమంత నేలైనా లేదు నేను దాని కాలు విరగొట్టడం ఏమిటి చీపో అవతలకి అని తోసివేస్తాడు అమ్మ బాపనయ్యా ఎంత మాట మార్చేశావు నేను దోడినిస్తానన్నాను గానీ అవునిత్తానన్నానా నేను గనక ఆ దేవుడు ఊరుకోడు నెయ్యన్నం తినే బేమడివి నువ్వే అబద్దాలు ఆడితే ఇహ చెప్పేదేమిటి నేను దోడినే ఇత్తానన్నాను ఇదిగో పుచ్చుకో అన్నాడు నల్లస్వామి నల్లసామి ఆవుదూడను ముందుకు తేయడం చూసి శంకరప్ప ప్రమాణకంగా నేను దీని కాళ్ళు విరగొట్టలేదురా నాయనా ఆవుదూడ కాళ్ళు విరగొడితే పోతాను నా గాయత్రి సాక్షిగా నేనే పాపము ఎరుగునరా నాయనా అన్నాడు పుచ్చుకుంటే పుచ్చుకోదోడిని లేకపోతే అది కూడా నా ఇంట్లోనే ఉంటుంది మొదట దోడకే ఒప్పుకొని పెసిని చెప్పి మళ్ళీ ఇప్పుడు కుదరదు ఆవే కావాలంటావా పూట పూటకి రెండే సేర్లు పాలు పితుక్కుని తాగుదాం అనుకున్నావు కామోసు నేనంత ఎర్రోని కాదు నీ జిత్తుల్లో పడిపోవడానికి నీవు నాకు నాకేమైనా భయం అనుకున్నావా ఏమిటి అన్నాడు నల్లస్వామి సరిగ్గా అప్పుడే నారాయణమూర్తి అనే బ్రాహ్మణుడు అక్కడికి వస్తాడు నారాయణమూర్తి తనలో తాను ఈ విధంగా అనుకుంటాడు భూలోక నారదుడిని వచ్చిన పేరు రానే వచ్చింది నాకు వచ్చిన పేరు చచ్చినా పోదు వాళ్ళ జుట్లు వీళ్ళ జుట్లు ముడివేసి వీలైతే కోర్టులోకి లాక్కుపోయి ఏదో విధంగా నాలుగు డబ్బులు సొమ్ము చేసుకోవడమే ప్రయోజకత్వం ఏమీ లేకపోతే ఈ సంసారం ఎదడమేలాగా ఈ నల్లస్వామిగాడు శంకరప్ప ఏవో పట్టింపులు పట్టుకుంటున్నట్టున్నారు ఇది ఏదో కనుక్కొని ఏదో ఒక లాభం ఇందులో కొట్టాలి నా అదృష్టం కొద్దీ వీళ్ళిద్దరికీ చెవుడే తలకాయ బద్దలు కొట్టుకున్నా వాడికి వినపడదు వీడికి వినపడదు ఇలాంటప్పుడే దోయం పారేది వెళ్ళి వీళ్ళ తగాదా ఏమిటో కనుక్కుంటాను ఏమిట్రా నీ తగాదా అని నల్లస్వామికి సైగ చేస్తాడు చూడండి మహారాజ మహారాజా ఈ బాపనాయన్కి వచ్చిన దుర్బుద్ధి చూడండి బాబు నా ఆవు దూడ ఎక్కడికో పారిపోతే పెసిన చెప్పమన్నాను దొరికితే దోడిని ఎత్తానన్నాను దక్షిణంగా వెళ్ళింది ఎదుక్కోమని చెప్పాడు ఆ బేపనయ్య ఎలానో నా పుణ్యం బాగుంది ఎలా శేషం మంచిది నా గొడ్లు నాకు దొరికాయి దోడిని ఎత్తానంటే వద్దుట ఆవు కావాలట అన్నాయని చూడండి బాబు పాలమ్ముకుని అమ్ముకుని ఈ ఆవు మూలన ఏదో కొంత పై ఖర్చు చేసుకుని గింజనీళ్ళు అవుతున్నామండి ఈనాస కూలిపోను ఈ ఆవునిమ్మంటాడండి అన్నాడు నల్లస్వామి నారాయణమూర్తి శంకరప్ప వంక చూసి శంకరప్పగారు ఏమిటి మీ తగాదా అని అడిగాడు ఈవేళ నేను మా ఇంటి ఆవిడ దెబ్బలు ఆడుకున్నాం కోపగించి నేను ఇక్కడికి వచ్చి పడుకున్నాను నా పెళ్ళం నేనెక్కడున్నానో రమని విణ్ణి పంపింది మొదట దాంతో వీడేం చెప్పాడో అది వీడితో ఏం చెప్పిందో నాకేమీ తెలియదు ఇప్పుడు వచ్చి వీడు నా దూడకాళ్ళు అంటాడు చూడండి బ్రాహ్మణ్ణి ఆవు దూడకాలు విరగొడతానా కలికాలం వచ్చిపోయింది చి అంతా ఘోరమే అమాయకుడు కనబడితే చాలు జనానికి మోసగించడమే అన్నాడు శంకరప్ప చూడండి బాబయ్య పది మంది పిల్లాసల్లా అబద్ధం అబద్ధమాడితే నాలుగు తగ్గో ఇంచండి నేను దోడనిత్తానన్నాను కానీ ఆవునిత్తానని లేదండి బాబయ్యా అన్నాడు నల్లస్వామి చాలా పసందుగా ఉంది తగాదా ఇంతకీ నా అదృష్టం బాగుంది ఇదే మంచి సమయం వీడితో చెప్పవలసిన మాటలు వీడితో చెప్పి వాడితో చెప్పవలసిన మాటలు వాడితో చెప్పి ఈ దూడను కాజేస్తే మంచిది అని నారాయణస్వామి తనలో తాను అనుకుంటాడు ఈయనిప్పుడు కోపం మీదున్నాడు నువ్వు చెప్తే వినడు నువ్వు వెళ్ళు నేను నచ్చ చెప్పి ఈ దూడను పుచ్చుకునేటట్టు చేస్తాను ప్రస్తుతానికి వెళ్ళిపో అని నారాయణమూర్తి నల్లస్వామితో చెప్తాడు సిత్తంబాబయ్య ధర్మప్రభువులు మీరున్నారు కాబట్టి బతికిపోయినాను అని నల్లస్వామి ఆవును తోలుకుని వెళ్ళిపోతాడు నారాయణమూర్తి తనలో తాను ఇప్పటికొక గ్రహం వదిలింది రెండో గ్రహాన్ని కూడా వదిలించి వేస్తాను అని శంకరప్పతో గట్టిగా ఆ గొల్లబోయేవాడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు వాడి దూడను వాడికి నేను అప్పగిస్తాను మీకు వచ్చిన భయమేమీ లేదు దీని కాలు మీరు విరగ్గొట్టారని ఎవ్వరూ నమ్మరు కాబట్టి మీ ఇంటికి మీరు నిక్షేపంగా వెళ్ళండి అంటాడు రక్షించారు బాబు ఈ విధవ ఇప్పుడు ఈ దూడ ఖరీదించుకోమంటాడేమోనని భయపడిపోయాను వాడికి ఏదో విధంగా ఆ దూడను అప్పగించండి అని శంకరప్ప వెళ్ళిపోతాడు గోదానం దొరికింది గాని దక్షిణ దొరకలేదు సాయంకాలంలోపుగా దక్షిణ ఇంకొకడి దగ్గర పుచ్చుకుంటాను ఈ చెమిటి వాళ్ళిద్దరూ గోల చేసి నాకు ఆవునిచ్చారు ఈ వేళకు పడ్డ పాటు చాలు రెండు వరహాల ఉంటుంది ఇది అని తనలో తాను అనుకుని నారాయణమూర్తి తోలుకుని వెళ్ళిపోతాడు మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం